नागुल चवती पर्व दिना विशाख श्री शारदा पीठाधिपतुलु स्वरूपानंद सरस्वती महास्वामी वारी जन्मदिन वेडुकलनु अंगरंग वैभवंगा शिरडी साईबाबा मंदिर अध्यक्षुडु एबीएसएफएल चैर्मन पुनूरु गौतम रेड्डी सारथ्यंलो डिप्यूटी मेयर अवतू शैलजा रेड्डी मुख्य अतिथिगा पाल्गोनगा ముద్యలంపాడు సాయిబాబా మందిరం నందు రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలతో పాటు వైదిక సేవా కార్యక్రమంలో భాగంగా 61 డివిజన్ బాంబే కాలనీ అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధుల ఆశ్రమం నందు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వరూపానంద సరస్వతి మహాస్వామి జన్మదిన సందర్భంగా ఈ వృద్ధుల ఆశ్రమం నందు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని తెలియజేశారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి చే గౌరవ డాక్టరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన నాగాబత్తుల వెంకట సుబ్బారావు ఎంపికయ్యారు. యుఎస్ఏకు చెందిన ది అమెరికన్ యూనివర్సిటీ యునైటెడ్ నేషనల్ యూనివర్సిటీ వారు సంయుక్తంగా ఇచ్చే గౌరవ డాక్టరేట్ శనివారం చెన్నైలో జరిగే ప్రధానోత్సవ కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. ఇమినెంట్ సైంటిస్ట్ అండ్ ఫౌండర్ చైర్మన్ కమ్ చీఫ్ రెక్టర్ ఆఫ్ ఏయుజీపీ యుఎన్యుజీపీ డాక్టర్ మధుకిషన్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నాగబత్తుల వెంకట సుబ్బారావు స్థానిక రిపోర్టర్ కి చరవాణి ద్వారా తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వరం రాజానగరం ప్రధాన రహదారిలో సీతమ్మ తోట వద్ద కుదుకులూరు వెళ్లే జంక్షన్ దగ్గర కుదుకులూరు వైపు నుండి వస్తున్న మార్తి వ్యాగనర్ కారు సోమేశ్వరం నుండి రాయవరం వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. మార్తి కారు నడుపుతున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మార్తి వ్యాగనర్ కారు వేగంగా వచ్చి లారీ యొక్క ముందు భాగం టైరును ఢీకొట్టడంతో లారీ టైర్ పేలిపోయింది. లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వైద్య సహాయం ఎంతో అవసరమని నేనున్నా మీరంతా పేద ప్రజలకు వైద్యం అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూపానాయుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అంబాజీపేట మండలం పులేటికురలోని సీనియర్ జర్నలిస్ట్ వీరాధనరాజు స్వగృహానికి విచ్చేసిన డాక్టర్ శ్రీకాంత్ పలు సూచనలు చేశారు. ఈ నెల 26న పులేటికురలో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు కు ప్రజల నుండి విశేష స్పందన రావడంతో శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు పథకాలతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు సలీనా సపర్ణ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల ఏకేపీఎం హైస్కూల్లో హెచ్ఎం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యాశాఖలో విద్యార్థులకు అందిస్తున్న అమ్మ ఒడి జగనన్న విద్యా కానుక తదితర పథకాల వల్లే పాఠశాలలు అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయన్నారు. నాడు నేడు పథకం ఫేజ్ 2 లో సుమారు 96 లక్షలతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. నాడు నేడు ముందు తర్వాత పాఠశాలల స్థితి గతులను గుర్తు చేశారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను బోధనా సిబ్బంది అందించడం జరుగుతోందన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గ చైర్మన్ గా మాగినేడు బాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ మాగినేడు బాబు సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ మార్కెట్ యార్డ్ ను మరింతగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో యనమల సోదరులు మార్కెట్ యార్డ్ ను కబ్జా చేయాలని చూశారని రైతులు సంఘ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో వారి వ్యూహం ఫలించలేదని ఈ సందర్భంగా రాజా అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం మెయిన్ రోడ్ లో గల ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా స్టూడియో మరియు జిరాక్స్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా చెబుతున్నా మా కుటుంబం జోలికి రావద్దు, ఓపిక నశించింది, ఇక లేదు, మీకు కుటుంబాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాపై బురద చల్లడం మంచిది కాదు, మీకంతా జగన్ బుద్ధులే వచ్చాయి, జగన్ లాగా బాబాయి చంపించే క్రూర మనస్తత్వం మాది కాదు, మా చిన్నాన్న బొజ్జల హరినాథరెడ్డి ఎలా చనిపోయారో అందరికీ తెలుసని, మా కుటుంబంలో ఒకేసారి ఇద్దరు గొప్ప వ్యక్తులను కోల్పోయి తీవ్ర మానసిక క్షోభ గురవుతున్న మాపై నీలాప నిందలు వేయడం మంచిది కాదని, మీరు ప్రత్యక్షంగా మాట్లాడలేక కార్యకర్తల దగ్గర నీచపు ఆరోపణలు చేయిస్తున్నారని, భవిష్యత్తులో మీకు ప్రజలు తగిన గుడిపాఠం చెబుతారని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల క్రితం అంగన్వాడీ పోస్టులలో అవినీతి జరిగిందంటూ ప్రజలు ఆరోపణలు చేస్తూ ఉంటే దానిని ప్రశ్నించడం కూడా తప్పంటూ స్థానిక ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి మండిపడ్డారు. అంగిట్లో అంగన్వాడీ సరుకులు అమ్ముకున్నట్టు ప్రజలు వైసీపీ నాయకులు చర్చిస్తుంటే మడకసిర ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఔకత్వంలో ఆపి న్యాయబద్ధంగా అంగన్వాడీ పోస్టులు వచ్చే విధంగా స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ముందు నిరసన తెలిపితే దానికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తిప్పేస్వామికి మతిస్థిమితం కోల్పోయి అవాకులు చవాకులు పేల్చడం సరికాదన్నారు. శనివారం పట్టణంలోని బాలాజీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.